వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరగనున్న గౌర సోదరుల ఆత్మీయ సమ్మేళనం మరియు గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఘన సన్మానం. తేదీ 13/2024 ఆదివారం రోజున 12:00 నుండి కన్వెన్షన్ బొమ్మకల్ బైపాస్ రోడ్ కరీంనగర్లో జరిగే కార్యక్రమానికి గౌడ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఈరోజు కొత్తపల్లి మండలం లోని ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి గౌడ సోదరులకు అందజేయడం జరిగింది. జై గౌడన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా. పొన్నం ప్రభాకరన్న నాయకత్వం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకరన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై గౌడన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా. గౌడుల ఐక్యత వర్ధిల్లాలి. గౌడుల ఐక్యత వర్ధిల్లాలి. గౌడుల ఐక్యత వర్ధిల్లాలి. జై గౌడన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా. గౌడుల ఐక్యత వర్ధిల్లాలి. గౌడుల ఐక్యత వర్ధిల్లాలి. గౌడుల ఐక్యత వర్ధిల్లాలి. జై గౌడన్నా, జై గౌడన్నా. పొన్నం ప్రభాకరన్న నాయకత్వం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకరన్న నాయకత్వం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకరన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై గౌడన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా, జై గౌడన్నా. March 10 కరీంనగర్ వి కన్వెన్షన్లో జరిగే పొన్నం ప్రభాకర్ గారి సన్మాన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని గౌడులంతా ఐక్యతతోటి పార్టీలకు అతీతంగా ఒక మన గౌడ బిడ్డను సన్మానించుకోవడానికి ప్రతి ఒక్కరూ వారి కర్తవ్యంగా తరలి రావాలని కోర్చు ఈరోజు కొత్తపల్లి మండలంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామం నుండి గౌడ బిడ్డలంతా మన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారిని ప్రతి ఒక్కరూ సన్మానించుకునే ఉద్దేశంతో తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం. జై గౌడ. జై గౌడ. ఈ నెల 10 మన గౌడ ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మన గౌడ ఐక్య వేదిక ద్వారా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వి కన్వెన్షన్లో ఈ నెల 10 ఆదివారం రోజున ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. దీనికి ఉమ్మడి జిల్లా నుంచి మన గౌడ బాంధవులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మన గౌడ ముద్దుబిడ్డను ఘనంగా సన్మానం చేసుకోవాలనే కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దీనికి మన గౌడ బాంధవులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయంతం చేయాలని కోరడం జరుగుతున్నది. అందులో భాగంగా ఇలా కొత్తపల్లి మండలం చింతవనం గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి మా ఎంపీటీసీ గారు ఈశ్వరన్న, మా ఎంపీపీ గారు ఫిల్మహేష్ గారు, మా సూరల్ డైరెక్టర్ రమేష్ గారు, ఇక్కడ సంఘం అధ్యక్షులు అంజనేయులు గారు మరియు ఇక్కడ గౌడ సభ్యులు అందరూ కూడా పేరుపేరిన గణపతి గారు, మన జిల్లాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు, తాల్పల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు అందరూ వచ్చిన అందరికీ పేరుపేరిన ధన్యవాదాలు. ఈ సభను ఖచ్చితంగా విజయవంతం చేయాలి. మన గౌడల ఐక్యతను మరొకసారి నిరూపించుకొని కనీసం 10-15,000 జనాభా కదిలి అసలు మన కరీంనగర్ కిక్కిరిసిపోయేలాగా ఉండాలని మేము ఒక కంకణం కట్టుకుని ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్ని అలానే మన అందరం కూడా ముందుకొస్తే మన బలం ఏందో తెలుస్తుంది. మనకు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మన గౌడ బిడ్డలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై. ఓకేనా. ఈ నెల 10 కరీంనగర్ గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మన గౌళ్ళ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమము నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని వి కన్వెన్షన్లో నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో భాగంగా మన కరీంనగర్ ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఈ ఆత్మీయ సమ్మేళనం భాగంగా సన్మానం కూడా జరపబడుతుంది. ఇటు కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున గౌళ్ళు విచ్చేసి అదేవిధంగా ప్రతి గ్రామం నుండి గౌడ సోదరులందరూ కూడా పార్టీలకు అతీతంగా విచ్చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ రావాలని కోరుతూ ప్రతి గ్రామం తిరుగుతూ ఈరోజు చింతకుంట గ్రామంలో మరియు ఎలుగందల గ్రామంలో, కమన్పూర్ గ్రామంలో, మల్కాపూర్ గ్రామంలో గౌడ సంఘాల ప్రతినిధులు పార్టీలకు అతీతంగా అందరం కలిసి పాంప్లెట్ పోస్టర్ ఆవిష్కరణ చేసుకొని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గౌడ సోదరులందరూ రావాలని కోరుతున్నాం. మన మంత్రి గారు
పొన్నం ప్రభాకర్ అన్న గారు మనకు మినిస్టర్ అయినాక మనకు గౌడ సంఘానికి అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మన గౌడులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనము వారికి ఆధారంగా ఆత్మీయ గౌడ సోదరుల సమ్మేళనం జరుపుతున్నాం కాబట్టి వి కన్వెన్షన్ 10/3/2024 రోజున సమ్మేళనం జరుగుతుంది కాబట్టి గౌడ సంఘం అందరూ కూడా మనందరం కూడా ఐక్యవేదిక మీద కలిసికట్టుగా వారికి సాదరంగా ఆహ్వానించి వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలి. మరి వారు మనకు మన మీద ఎక్కువ సదావకాశంతో మన గౌడలందరినీ కూడా సాదరంగా కూడా ఎంతో సంతోషం కొద్దీ మనందరినీ కూడా రేపు రాబోయే కాలంలో కూడా మనకు ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు జరుపుతారు, ఎన్నో అభివృద్ధి చేస్తారు. మరి మన గౌడలందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ